సురేంద్ర మా ఇంటికి వచ్చిన రోజు వాళ్ళిద్దరి మధ్య వాదం జరిగింది. తప్పు చేస్తున్నావురా, నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడిని కాదు. ఏంట్రా తప్పు, డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ ఆ ఎర్రచందం చెట్టు నరుక్కు నమ్ముకోవట్లేదా? విరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు, ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియకుండా జరిగిపోతుందా? రే, ఎవరికి అందాల్సింది వాళ్ళకి అంతానే ఉంది. ఈ టోటల్ నెట్వర్క్ లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే. అయినా మా నాన్న జాయితీగా 30 ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమి లేదురా, ఊరంతా తప్పు తప్ప. నేను ఈ 3 సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించాను, మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను. నువ్వేమి ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్ లో పెట్టుకో, మనం తర్వాత చూసుకుందాం. నేను తీసుకొని రా. నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరుగుండొచ్చు, కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు, నీతో పాటు ఉన్న లింకులు. నువ్వు చెప్పే ఆ విరాజ్ లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు, కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు. అటు చూడు, మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి, ఆస్తిత్వం. అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు, గౌరవంగా తిరుగుతారు. మీకేదైనా జైల్లో పెడితే మీ కూతురికి ఏమని సమాధానం చెప్తావు? ఇప్పటికైనా చేదాటక ముందే వదిలేరా? నేను ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా. ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు, అనుమానపడుతున్నాడు. నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసేలోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను. నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి. ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు. ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా, మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం. ఆ మాట అన్నావు నాకు చాలా హ్యాపీ ఉందిరా. రే, ఇంకో విషయం, రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్లోంచే. రేపు నైట్ వెళ్ళే లాస్ట్ కంటైనర్ అనుకల నేను కూడా పోర్ట్కి వెళ్తాను, నువ్వు నాతో పాటు కార్లో వచ్చేసి ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం. నేను మీ ఊర్లో దించేసి నేను పోర్ట్కి వెళ్ళిపోతాను. రే, నా కార్లో రావడానికి కూడా అంత ఆలోచిస్తావు ఏంట్రా, నువ్వు మరీ భయస్తుడురా. మాకు మంగళూరు పోర్ట్ వరకు రాజమార్గం సెట్ చేసి ఉంది, నీకేం భయం లేదురా. పద ఏదో చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని నాకు అనుమానంగా ఉండేది, కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు. వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరారు, కలిసే కనబడకుండా పోయారు. చెక్ పోస్ట్ ఎంట్రీలు తీసుకుని అర్జెంట్గా రమ్మన్నా. వర్మ ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ, మిగతా 20 మంది మన సరౌండింగ్స్లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా. అరే, నువ్వు బీలర్లో 2 చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళూరు చేరుకున్నాయి. అన్ని చెక్ పోస్టులలో నేనే పర్సనల్గా ఎంట్రీస్ నోట్ చేశాను. అయినా సరే, మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్లో చెప్పాడు. అనంత్, ఏదో వెతుకుతున్న సిఐ మురళి, మిస్ అయిన సురేంద్ర, ఏంటో అంతా మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు? లేదురా, అన్ని శైలి నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది. నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా నిన్ను ఆపడానికి అనంత్ అటాక్ చేశాడు, అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా. కాదురా, అనంత్ అటాక్ చేసింది నన్ను ఆపడానికి కాదు, చంపడానికి. మంగళూరులో నాకేదో దొరికేస్తానని కాదు, తిరిగి వచ్చాక వాడెక్కడ దొరికిపోతాడేమనే భయంతో. నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్లో ఆగి బయలుదేరే లోపే ఒక గ్యాంగ్తో వచ్చాడంటే వాడు డైరెక్ట్గా నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాడు, ఎవడికో వాడు ఇన్ఫామ్ చేశాడు. ఎస్,
ఫోటో బూత్ కాదు ఫోన్ బూత్ జోక్ చేసినా తప్పిపోయినాడా కాదు ఏడుకొచ్చి ఫోన్ చేసినాడు రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు అందరి ముఖం గుర్తు పెట్టుకొని కాయే పని ఆయేని ఆయన నేను కస్టమర్ ఇచ్చే దుడ్డును చూస్తాను తప్ప ఎవరి ముఖం చూడను ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడినా నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా సరే పోయిన ఆదివారం 23వ తేదీ రాత్రి 9:30 మధ్య కాల్ లిస్ట్ కావాలి పోలీసా కాదు అయితే వచ్చు ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ ఎన్న కొట్టాలి అలా కొట్టడానికి డబ్బులు ఇస్తాను డబ్బులా డబ్బులు అనగానే ఎలా వస్తుందో చూడు సలీం రేపు ఉదయం కల్లా ఈ ఫోన్ నంబర్ల తాలూకా అడ్రస్లు కావాలి నోట్ చేసుకో సార్ నిజంగా మీరు పోలీస్ కాదు కదా గవర్నమెంట్8.9 సర్ పచ్చని శేషాచలం అడవి రక్తంతో ఎర్రబడింది మన రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం దోచుకుంటున్న తమిళ దొంగల్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దేవానంద్ వీరోచితంగా కాల్చి చంపారు తమిళనాడులో పలువురు ఈ ఎన్కౌంటర్ని ఖండించారు ఆంధ్ర ప్రభుత్వం ఒక చేత్తో తెలుగు గంగనీళ్ళిచ్చి ఇంకో చేత్తో తమిళ రక్తం పారించిందని పలు రాజకీయ నాయకులు నిరసన తెలిపారు
రామారావు, ఆ తమిళ లేబర్ మీద ఎన్కౌంటర్ అన్యాయమైనా చట్ట ప్రకారం ఐస్పీకి ఆ రైట్స్ ఉన్నాయి. ఎనీహౌ వాడికి షోకాజ్ నోటీస్ పంపిస్తాను. లెట్ అస్ సీ వాట్ హీ సేస్. సార్, ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఎంక్వైరీలు ఇలాంటివి సరిపోవు. మీరు ఇప్పుడు సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నారు కదా, కొంచెం పవర్ చేతిలో తీసుకొని ఇంతమంది కూలీలు దారుణంగా చంపిన ఎస్పీ దేవానంద్ని కాన్ఫిడెన్షియల్గా అరెస్ట్ చేయించండి. వాడి మెయిన్ గ్యాంగ్ ఎవరో, ఇంకా లోపల ఉండే మిస్సింగ్ లింక్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కనెక్ట్ చేసి గవర్నమెంట్ ముందు పెడతాను. రామారావు, మన దగ్గర అతను అరెస్ట్ చేయించడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏదీ లేదయ్యా. సీఎం గారు వాళ్ళ స్వగ్రామంలో జన్మభూమి ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఆయన రాగానే డైరెక్ట్గా వారితో మాట్లాడి కేసును ఏదో ఒకటి చేద్దాం. ఇదంతా అయ్యే వరకు నువ్వు మాత్రం ఓపిక్గా ఉండు. ఓకే. After a long time, meeru odipoyaru. You played better than me. Come on, let's go. Looks like I have an unexpected guest. I love your timing. You know why? Nene ninnu kalavadaniki plan chestunnanu. నువ్వు చేసిన దారుణాలన్నీ నాకు తెలుసు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నావు. నువ్వు చచ్చే వరకు వెలుగుని కూడా చూడలేని శిక్ష వేయించడానికి ఒక్క సాక్ష్యం కోసం చూస్తున్నా. లక్క, నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండ్ అయ్యే వాడిని కాదు, నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని. అండ్ బై ద వే, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకవేళ ఉన్నా నేనెప్పుడు ఒకేలా ఉన్నాను. నీ లక్ బాగుండి నాకు సాక్ష్యం దొరకకపోతే వాలంటరీగా సస్పెండ్ అయ్యి వచ్చి నీ తోలు తీసి నిన్నే అపరాధ సాక్ష్యంగా మారుస్తా. ఆయుధం మీద ఆధారపడి నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది. Try your luck.